పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కమ్మరబొత్తప్పగూడెం గల ఏకలవ్య మోడల్ స్కూల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉపాధ్యాయుల నియామకాలు పారదర్శకంగా జరగలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు రేగులకుంట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభ్యర్థులు మాట్లాడుతూ వ్రాత పరీక్ష 30 మార్కులు, డెమో 15, ఇంటర్వ్యూ 5, మొత్తం 50 కాగా తమకు వ్రాత పరీక్షలో 28, డెమోలో 14, మొత్తం 45కి 42 రాగా వ్రాత పరీక్ష మరియు డెమోలలో తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూ చేసి మార్కులు ఎక్కువగా కలపడంతో తమకు అన్యాయం జరిగిందని తుమ్మల సురేష్, తామా జయరాజులు పేర్కొన్నారు. బుట్టాయిగూడెంలో ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ నందు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నారు. దానికి పరీక్ష మోడల్ డెమో క్లాసు, అదేవిధంగా ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. పరీక్షకు 30 మార్కులు అన్నారు, డెమోకి 15 మార్కులు అని చెప్పారు. అదేవిధంగా ఇంటర్వ్యూకి 5 మార్కులు అని చెప్తారు. వాళ్ళు చెప్పిన ప్రకారం పరీక్షకు అదేవిధంగా డెమోకి కరెక్ట్గానే చేశారు. మిగిలిన 5 మార్కులు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు మిగిలిన 5 మార్కులు అనేవి వాళ్ళు ఎవరైతే ఫేవరబుల్గా ఉన్నారో ఆ క్యాండిడేట్లకు అనుకూలంగా మలచడం కోసం ఇంటర్వ్యూకి 5 మార్కులు కాస్త 15 మార్కులు చేసి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి మమ్మల్ని పక్కదోసి వాళ్ళకి ఎవరైతే ఫేవరబుల్గా ఉన్నారో వాళ్ళ క్యాండిడేట్ని అక్కడ ఎంచుకోవడం కోసం ఆ 10 మార్కులు యాడ్ చేసి టోటల్లో 60 మార్కులు చేశారు. సారీ జయరాజ్ గారు, సారీ చెప్పండి సార్. అది కూడా హిందీ సబ్జెక్ట్ అండి. నేను కూడా రిటర్న్ టెస్ట్, అదేవిధంగా డెమో క్లాసు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యానండి. తర్వాత నాకు రిటర్న్ టెస్ట్లో 30కి 28 వచ్చినాయండి. తర్వాత డెమో క్లాస్కి వచ్చేసరికి 14కి 15కి 14 వచ్చినాయండి. తర్వాత మిగతాది టోటల్గా చూసినట్లయితే 45కి 42 వచ్చినాయండి. తర్వాత ఇంటర్వ్యూ 5 మార్క్స్ అన్నారు, ఇంటర్వ్యూ కూడా అటెండ్ అయ్యాం. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇంటర్వ్యూకి అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తామన్నారు. మేము మళ్ళీ మా గృహాలకు వెళ్ళిపోయాం. తర్వాత నైట్ 9 గంటలకి రిపోర్ట్ పెట్టారు. ఆ రిపోర్టు ఎలాగుందంటే ఇంటర్వ్యూ 5 మార్కులు కాస్త అది 15 మార్కులుగా అయ్యింది. అది ఏ విధంగా అయితే అయ్యిందో మాకు తెలియదు. మాకు రావాల్సినటువంటి జాబు మాకు మా కింద ఉన్నటువంటి పర్సన్స్కి రావడం జరిగింది. ఈ విధంగా మాకు చాలా అన్యాయం జరిగింది సార్. మీరే అక్కడ కూడా వెళ్ళామండి పిఓ గారి దగ్గరికి. మార్నింగ్ వెళ్ళిన తర్వాత మేము ఈ విధంగా చెప్పాం, మరి ఆయన మాకు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేదండి. ఆ విషయంలో కూడా మేము చాలా బాధిస్తున్నాం.